ఇది కోర్టు వారి ఉత్తర్వు. బుల్లెపాయ్ బుల్లెపాయ్ బుల్లెపాయ్. మా నాయకుడు బుల్లెపాయ్ గారికి, మా దైవం బుల్లెపాయ్ గారికి, టైల్ స్టార్ బుల్లెపాయ్ గారికి, సైకిల్ స్టార్ బుల్లెపాయ్, టైల్ స్టార్ బుల్లెపాయ్, టైల్ స్టార్ బుల్లెపాయ్, టైల్ స్టార్ బుల్లెపాయ్ గారికి, టైల్ స్టార్ బుల్లెపాయ్ గారికి, టైల్ స్టార్ బుల్లెపాయ్, టైల్ స్టార్ బుల్లెపాయ్ గారికి, టైల్ స్టార్ బుల్లెపాయ్ గారికి, టైల్ స్టార్ బుల్లెపాయ్, టైల్ స్టార్ బుల్లెపాయ్, టైల్ స్టార్ బుల్లెపాయ్ గారికి. జిందాబాద్ లోకేనా? జిందాబాద్ లోకే గానీ జనం తక్కువ ఉన్నట్టున్నారు. మంది ఎక్కువ అయితే మంచి పర్సన్ అవుతుంది మరి. నేనే మందు కొట్టే అనుకున్నావా? మనం ఇచ్చిన డబ్బులకు అంతకంటే ఎక్కువ రాదు మరి. డబ్బులు తక్కువ అయితే అడగాలి కానీ ఇలా పరువు తీయకూడదు. జయగొట్టించు నమస్తే బాబు. నమస్తే. ముహూర్తానికి టైం అవుతుంది, మొదలు పెడదాం. అండ్ మొదలు పెట్టించండి. పంతులు గారు చదవండి. ఓం శుక్లాం భరధరం విష్ణు దశవర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం జాయ సర్వజ్ఞో ప్రశాంత అగజానన వద్ భార్గం గజానన మహర్షి. పంతులు, ఇక్కడెక్కడ ఏడు పిలిపిస్తుంది ఆడవాళ్ళది? చిచ్చి, అలాంటిదేం లేదు. పంతులు మీరు కానివ్వండి. శాంతాకారం భుజగశయనం పద్మనామ సురేశం విశ్వాకారం గగన సృష్టం మేఘవర్ణం. ఇక్కడ ఎవరో లేడీస్ పుచ్చుకు పుచ్చుకోమని ఏడుస్తున్నట్టు. అదే నేను చెప్పేది. అమ్మా, పచ్చని పెళ్లి పందిరిలో ఏడిపెట్టమ్మా. ఎవరమ్మా, ఎవరు తల్లి, ఎవరు? ఏడుస్తున్నాను. నువ్వా? ఎందుకు ఏడుస్తున్నావమ్మా? నాకు ఈ పెళ్లి ఇష్టం లేదండి. మరి ఇష్టం లేనప్పుడు ఎందుకు కూర్చున్నావు? నేను ఒకరిని ప్రేమిస్తున్నాను, అతన్నే పెళ్లి చేసుకుంటాను. మరి ఈ పెళ్లి ఎందుకు చేస్తున్నారా? నువ్వు నోరు మూసుకొని కూర్చో. అమ్మా, నువ్వు ప్రేమించిన వాడు ఎవడు ఎక్కడున్నాడు? అతను ఈ పెళ్లిలోనే ఉన్నాడు. ఈ పెళ్లిలోనే ఉన్నాడా? అవును. ఎరా, తల్లితో నాకేం తెలీదురా. మరి ఎప్పుడు వాడు చెప్పండి రే. మంచితనంగా వాడు ఎవడో చేయొత్తండి, లేదా మా బుల్లబ్బాయి పెళ్లి పందిరిని కూడా చూడకుండా ముక్కలు ముక్కలుగా నరికేస్తాడు. ఎత్తండ్రా. నీ అబ్బా నీ కూతురు వయసులో దాన్ని ప్రేమిస్తావరా కొండవలసి మహోడా? నాకు ప్రేమ ఏంటండి బాబు? ఆవులించి వస్తే చేయి పగెత్తాను. ఆవులించి బ్రతికిపోయప్పా. ఎవడమ్మా వాడు చెప్పు. అంతులా, నువ్వు గుడికి వచ్చిన వాళ్ళకి అర్చన చేయకుండా అమ్మాయిలకి బీటేస్తున్నావంటరా? కూట్లే. పంతులు, నువ్వు అమ్మాయిని ప్రేమిస్తున్నావా లేదా? ప్రేమిస్తున్నానండి. చూడరా వాడి పొగరు. నువ్వు ప్రేమించిన అమ్మాయికి ఇంకోటి పెళ్లి జరుగుతుంటే డబ్బుల కోసం దగ్గరుండి తాత్ర మాత్రమా అని మంత్రాలు చదువుతావా? లేదండి. నువ్వు అసలు అమ్మాయిని ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నా. పెళ్లి చేసుకుంటాను వాళ్ళ నాతో చెప్పావా? నేను అడిగితే ఒరే నా కూతురు కావాలరా, రేపు నా కూతురు పెళ్లిలో నువ్వే మంత్రాలు చదవాలి, లేకపోతే నీకు శాంతం పెడతా బెదిరించారండి. చేసేదేమి లేక వచ్చే జన్మలో జాయిన్ అవ్వచ్చని వెనక్కి వచ్చేసారండి. రే పంతులు, నీ పెళ్లి నేను చేస్తానరా. నువ్వు లేరా. నాకు ఈ అమ్మాయి కావాలి. రే పంతులు, అయ్యా ఆ దండ మెళ్ళ వేసుకుని కూర్చారా. అలాగే నీరే తాళి కట్టరా మెళ్ళు. కాబోయే రాష్ట్రపతి బుల్లబ్బాయ్ జిందాబాద్. కాబోయే రాష్ట్రపతి బుల్లబ్బాయ్ జిందాబాద్. కాబోయే రాష్ట్రపతి బుల్లబ్బాయ్ జిందాబాద్. మన కాబోయే రాష్ట్రపతి బుల్లబ్బాయ్ జిందాబాద్. కాబోయే రాష్ట్రపతి బుల్లబ్బాయ్. ఏమ్మా ఏడుస్తున్నావు? ఆ కుయ్యగాడు కాబోయే రాష్ట్రపతి అని కోయిల్లా కూర్చుంటే ఏడుపుస్తుందిరా. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఆ కుయ్యగాడు తీసుకున్న డబ్బుల కంటే ఎక్కువగా కూస్తుంటే ఏడుపుస్తుందిరా. డబ్బులు రా ముఖ్యం, కోతరా ముఖ్యం. కుయ్యా అయ్యా, కోయిలా అయ్యా, అయ్యా అయ్యా, ఏయ్యా అయ్యా, ఎందుకయ్యా అలా అరుస్తున్నావు? మిమ్మల్ని చూస్తుంటే అలా అనాలనిపించింది అయ్యా. అన్న, ఈసారి మీటింగ్ లో ఎక్కువ ఇంకా ఎక్కువ పిలు. అలాగే
సూరిబాబు అంటే అమలాపురం, ఈ అంటే ఇచ్చాపురం. అనా యార్ పట్టణం పూర్తయిపోయినా? నువ్వు పద, నేను వస్తున్నా. రే ఏంట్రా పట్ట పగలే దొంగసారగా చేస్తున్నాం, పోలీసులు వస్తే ఏంటి సూరిబాబు గారు ఊరికి దూరంగా పెట్టుకున్నారేంటి? దగ్గరలో పెట్టుకుంటే బాగుండేది కదా. నేనే ఊరికి ఉపద్రవం దేనికని దూరంగా పెట్టించా. అయ్యా సుమూర్తం దగ్గర పడుతుంది, మరి మంత్రాలు ప్రారంభించమంటారా? మొదలు పెట్టండి. సూరిబాబు గారు తమ అమృతహస్తాలతో ఈ హారతి కర్పూరం వెలిగించండి. రేయ్ మిగతా పైలన్నీ వెలిగించండి రా. అలాగానా? మరి మా మాట ఏంటండి? మీ సంగతి కూడా చూస్తా. కేసు పూర్వాపరాలు పరిశీలించిన మీదట ఈ కేసును వచ్చే నెల 23వ తేదీకి వాయిదా వేయడమైనది. కోర్టు తీర్పు వచ్చిన మరుక్షణమే నీకు కోర్టులోనే సమాధి కడతాను రా. నేను అన్ని రోజులు ఆగను రా. నాకు ఈ రోజు ముడిస్తే నీకు అదే ఆఖరి రోజు. తీసుకో. దేవుడా కాపాడు స్వామి. పండు తాగలేడరా? ఇంకా పూజ మందు పెట్టలా? మందు సామాగ్రి ఎక్కడరా? కాళ్ళ కింద పెట్టుకుని నన్ను అడుగుతావేంటి? ఇదిగో బస్నాలు నీకు కనిపించలేదురా? తప్పైపోయింది, కూర్చోండి బాబాయ్. వాటిలు కనిపించగా నీ కళ్ళు బయలు కమ్ముతాయిరా, ఏది కనిపిస్తుంది? ఊరుకమ్మా వాడిని అలా అనమాక. వాడితో నేను ఎందుకు స్నేహం చేస్తున్నాను? వాడికి పెద్దలంటే గౌరవమ్మా. ఆ విషయం బాబాయ్ గారికి తెలియదా ఏంటి? బాబాయ్ నువ్వు ఈ పెద్దదాన్ని ఇక్కడ వాడు, ఈ చిన్నదాన్ని మేము పంపు షెడ్ దగ్గరికి వెళ్ళి బాగా వాడతాం. ఆగండి, పంపు షెడ్ దగ్గర ఎందుకు? పెద్దవాళ్ళు మీ ముందు మేము మందు కొట్టడం బాగోదు. నేను చెప్పానమ్మా, ఆడికి పెద్దలంటే గౌరవమ్మా. అయితే నేనే వెళ్తాను. లేకపోతే ఏంట్రా సగం పెట్టి మేస్తున్నట్టు నువ్వేం బాబా బాబా ఏంటో వీడేమో మా అంటాడు. మందు పెట్టినప్పుడు మర్యాద ఏమిట్రా? అందరూ సమానమే. నేను బస్తాను, మీరు కూర్చోండి. కదండి బాబాయ్ చెత్త అల్లుడు ఈ శుభ సందర్భంలో పాట అందుకోరా. మనకి పాటలు ఏమొస్తాయి మా? అరే పండు, నువ్వు మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు మస్తం గారి పెడిగి అక్కడ ఏదో పాట పాడే అన్నావు, రామ్నగర్ రమ్మే. అది బాబాయ్ ముందు నేను చూసామా? అది పెద్దలంటే ఎంత గౌరవం. ఇక్కడ పెద్ద చిన్నరా పాడు పాడే. దూలిపేట పాకిట్ దుబార మామా, సాలకుంటే ఏసుకోరా సారమామా. ఉలిపేటు పాకెట్ బారమామా, సాలకుండే ఏసుకోర సారమామా. నంచుకోంది కోడి పుంజు కూరమా, సాలకుంటే ముందుంది కారమామా. పై పైకి వెళ్తాది ఎల్లుమామా, ఎల్లార్తే దిగుతాది మల్లుమామా. రమ్మునగరు రమ్ముదాగు దమ్మొస్తాది, దమ్మచినార గంటకు తుమ్మొస్తాది. రమ్మునగరు రమ్ముదాగు దమ్మొస్తాది, దమ్మొచ్చిన అరగంటకు తుమ్మొస్తాది, తుమ్మొచ్చిన అరగంటకు గుమ్మొస్తాది. అర్ధరాత్రి 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 ఇలియాల కలకొస్తాది. రమ్మునగరు దమ్మొస్తాది, దమ్మొచ్చిన అరగంటకు తుమ్మొస్తాది, రమ్మునగరు దమ్మొస్తాది. తినపాటంటే ఎరే ఎసే ఫుల్గా ఎసే ఫుల్గా ఎసేరా.